हेलो अंडी, ई रोज ई वीडियो चाला सिंपल गा चाला टेस्टी गा बंगालदुंप राइस नी एला तैयार चेसुकोवालो चूद्दामु। इदी चाला तोंदरगा अयिपोतुंदी, टेस्ट कूडा चाला चाला बागुंटुंदी। सो तप्पकुंडा ओकसारी बंगालदुंप राइस नी ई विधंगा ट्राई चेसी चूडंडी, मी अंदरिकी खच्चितंगा नच्चुतुंदी। सो इदी इप्पुडु एला तैयार चेसुकोवालो चूद्दामु। ఈ రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యేనే యాడ్ చేసుకోవచ్చు। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 చెక్క, అలాగే 2 లవంగాలు, అలాగే 2 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి। పచ్చి శనగపప్పు అనేది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు। వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి। ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఒక కప్పు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు దీని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు మొత్తం మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా 2 లేదా 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తొక్క తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వాటిని ఇప్పుడు ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి। తాలింపులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। స్టవ్ మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంపల్ని మొత్తం మనం బాగా ఫ్రై చేసుకోవాలి। వీటి కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్ లోకి వస్తాయి। సో అంతవరకు మనం అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపలు మొత్తాన్ని। ఇప్పుడు ఈ బంగాళదుంపలు మొత్తం ఉడికి ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోయాయి, మనకి చూసారుగా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది। సో ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు వీటన్నిటిని యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి ఒకసారి। ఈ ఉప్పు, కారం, పసుపు, అలాగే మసాలా పౌడర్లు బంగాళదుంపలకి బాగా పట్టేలాగా మంటని లో ఫ్లేమ్ లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా దీని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ ని 2 కప్పుల వరకు ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి। అంటే మన బంగాళదుంప ఫ్రై ఎలా ఎంతుందో దాన్ని బట్టి చూసుకొని రైస్ ని కూడా యాడ్ చేసుకొని ఈ రైస్ కి కూడా ఈ బంగాళదుంపలు మొత్తం పట్టేలాగా బాగా మంటని లో ఫ్లేమ్ లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా మంటని లో ఫ్లేమ్ లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ రైస్ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి। సో ఫైనల్ గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది। అంతే, ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్ గా అయిపోయే బంగాళదుంప రైస్ అనేది రెడీ అయిపోయింది। చాలా చాలా టేస్టీగా ఉంటుంది। సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి।